హలో అండి, వెల్కమ్ టు వంటలు విశేషాలు. ఈరోజు వంటలు కాదు, విశేషాలు చెప్పుకోబోతున్నాం. ఏంటా విశేషాలు అనుకుంటున్నారా? కొలను పాక జైన్ మందిర్ చూడ్డానికి వెళ్తున్నాము. మనకి ఇది హైదరాబాద్కి ఒక 74 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట జైన్ మందిర్. అక్కడ అద్భుతమైన శిల్పకళ చాలా బాగుంది. టెంపుల్ అయితే మీరు కూడా తప్పకుండా చూడాలి. ఎప్పుడు మనం సిటీలో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం, ఆ సినిమా థియేటర్స్ అని లేదంటే పార్క్స్ అని, ఎప్పుడు ఆ గోల మధ్య కాకుండా ప్రశాంతమైన వాతావరణం చూడాలి అంటే మాత్రం కొంచెం దూరం వెళ్తే చాలా బాగుంటుంది. మేమైతే మార్నింగ్ 7:30 8 o'clock అలా బయలుదేరాము. దారిలో చల్లచల్లగా మంచు, ఆ చుట్టుపక్కల వాతావరణం, పంటలు, పొలాలు, కొండలు, గుట్టలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చుట్టుపక్కల పొలాలు, ఆ తర్వాత దూరంగా ఉన్న కొండలు, గుట్టలు ఇవన్నీ చూస్తూ ప్రయాణం చాలా బాగుంటుంది. జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సో అలా చూసుకుంటూ మేమవుతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి టైం అవుతే ఆకలి అవుతూ ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర కూర్చొని తినాలనిపిస్తుంది. కానీ తినే ప్లేస్ కూడా పిక్నిక్ లాగా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో మేమవుతే ఒక పొలం చూసుకున్నాము. చుట్టుపక్కల చాలా మంచి వరి పొలం దొరికిందనమాట, ప్రశాంతంగా ఉంది. సో ఆ పొలం చూసుకుంటూ ఆ మధ్యలో కూర్చొని టిఫిన్ తింటే ఆ ఆనందమే వేరు కదా. సో ఇక్కడ ప్లేస్ చూసుకుని దుప్పట్లు వేసేసుకుని చక్కగా చేతులు కడిగేసుకుని టిఫిన్ తినడానికి రెడీ అయిపోయామన్నమాట. ఇంటి నుంచే ప్యాక్ చేసుకున్నామన్నమాట, టిఫిన్ ఇంకా లంచ్ రెండు ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చాక అందరం కూర్చొని ఇలాగా తింటూ చుట్టుపక్కల పరిసరాలంతా చూస్తూ హాయిగా ఆనందంగా తినేసాము ఆ రోజు. చూడండి, ఈ చుట్టుపక్కల ఒక ఇది వరి పొలం అన్నమాట, చాలా బాగుంది. అందరైతే ఎంజాయ్ చేస్తున్నాము, కానీ పిల్లలకి అయితే ఏంటంటే ఆ తడితడిగా అక్కడ కూర్చోవాలి, ఏంటో డిఫరెంట్గా ఉంది ఈ ప్లేస్ అనుకుంటూ ఉన్నారు. పెద్దవాళ్ళకి అయితే మనకు తెలుస్తుంది కదా. సో టిఫిన్ తినేసి మేము బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ కమాన్ ఉంది కదా, ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్తే కొలనుపాక జైన్ మందిర్. ఇంకా మనం టెంపుల్కి రీచ్ అవుతున్నాము ఒక 5 మినిట్స్లో. మనం జైన్ మందిర్ మెయిన్ ఎంట్రన్స్కి రీచ్ అయిపోయాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, అందులో నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ ఎంత బాగుంది చూసారా, చెక్కుళ్ళు, శిల్పాలు చాలా బాగుంది. కానీ లోపల టెంపుల్ అంతా నేను అందరికీ బాగా చూపించాలి అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఫొటోస్ ఇంకా వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు. సో నాకు కుదిరేంత వరకు నేను చూపిస్తాను. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా పెద్ద చెట్టు ఉంది, చుట్టుపక్కల ఒక పార్క్ లాగా ఉందన్నమాట చుట్టూరా. ఆ తర్వాత మనకి ఎదురు కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. ఈ పక్కన ఒక చిన్న బెల్ లాగా ఉంది. సో ఇది మెయిన్ టెంపుల్. శిల్పకళ చూసారా, ఆ చెక్కుళ్ళు. ఈ గుడి అనేది 2000 సంవత్సరాల పురాతనమైనదంట. సో అంత పాతకాలం నాటి టెంపుల్ అన్నమాట. ఈ ఏనుగులు అటు ఇటు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు, లోపలికి ఎలాగూ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి బయట నుండే
నేను ఇక్కడ నుంచి కవర్ చేస్తున్నాను టెంపుల్ చూపించడానికి లోపల ఎలా ఉంటుంది అని. సో మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూసాము కింద ఫ్లోరింగ్ నుంచి పైన రూఫ్ వరకు చాలా బాగుంది. ఆ చెక్కుళ్ళు కానీ ఆ శిల్పకళ కానీ చాలా బాగా ఆనందిస్తారు అందరూ. ఆ తర్వాత ఈ చుట్టూరు కనిపిస్తున్నాయి కదా అవన్నీ, అక్కడికి వచ్చి జైనుల కోసం రూమ్స్ కట్టారనమాట. అక్కడ వాళ్ళు అయితే 3 డేస్ స్టే చేసి చక్కగా అక్కడ జరిగే పూజా కార్యక్రమాల్ని అటెండ్ అవ్వచ్చు. మన లాంటి టూరిస్టులు అయితే చూసేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అలా స్పెండ్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అక్కడ మేము టెంపుల్ చూస్తూ ఉంటే నేను గమనించింది ఏంటి అంటే అక్కడ మన హిందూ సంప్రదాయం ప్రకారమే పూజలు జరుగుతున్నాయి. చక్కగా దీపాలు వెలిగిస్తున్నారు, హారతులు ఇస్తున్నారు, వచ్చే భక్తులు కూర్చుంటున్నారు, కొంచెం సేపు మెడిటేషన్ చేస్తున్నారు. అలా మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం రైస్ మన స్వస్తిక ఆకారం ఉంటుంది కదా ఆ ఆకారంలో వేసి దానిపైన ఒక చంద్రబిందు లాగా పెట్టి అందులో ప్రసాదం లాగా పెట్టి కూర్చొని ధ్యానం చేస్తున్నారనమాట. నేను అది గమనించాను అక్కడ. తర్వాత వాళ్ళు అక్కడ పూజారితో పూజలు అవి చేయించుకుని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఒకటి ఇంకోటి గమనించాను ఏంటంటే ఒక ప్లెయిన్ పేపర్లో మనకి కోరిక ఏదైనా విష్ ఉంటే అది రాసేసి అక్కడ ఉన్న ఒక హుండీలో వేస్తున్నారు. చాలా విషెస్ అనమాట, మనం మనసులో అనుకున్నది జరుగుతుంది అనేసి నమ్మకంతో అలా చేస్తున్నారు. అలా టెంపుల్ అంతా చూసిన తర్వాత మేము బయటికి వచ్చేసాము. ఆ తర్వాత అక్కడ తెలిసింది ఏంటి అంటే వేరే ప్రదేశం కూడా ఉంది, మంచి టెంపుల్ ఉంది అక్కడ చూడడానికి అనేసి. నేను ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది, మీరు మిస్ కాకండి, తప్పకుండా చూడండి.